కొద్దిగా వారికి ఇక్కడ వెనుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము సార్. మీ ముందర మేము మా బాధ తెలుపుతా ఉన్నాము. ఇది ఒక్క మా బాధ కాదు, మొత్తం టేకుమట్ల మండలం కానివ్వండి, మొత్తం జయశంకర్ గుంపాలపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క నిరుపేద యొక్క బాధ ఇది. మీరు తెలుసుకోవాలి సార్, ఇప్పుడు ఇక్కడ ఇవాళ రామకృష్ణ ఎవరు ఇవ్వకండమ్మా, ప్రజలందరూ కూడా కొంచెం సేపు సహకరించాలి. ఎందుకంటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రామకృష్ణపూర్ గ్రామంలో ఏదైతే 50 డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నారో, ఈ 50 డబుల్ బెడ్రూమ్ అని ఎవరు అధికారికంగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులకు ఇచ్చింది సార్? మీ కేసీఆర్ సారే చెప్తాడు, ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చెప్తాడు, ఏమని చెప్తాడు, మొత్తం నేను 50 బెడ్రూమ్ కట్టిస్తా, ఊరూరికి వస్తా 50 బెడ్రూమ్ అందరికి ఇస్తా, ట్రావెల్ చేయాలా, గొర్రె వయాలి, ఆడబిడ్డల్ని నిలుచుకోవాలి, చుట్టాలను నిలుచుకోవాలి, పెద్దగా ధూమ్ దాంట్లో గోప్రవేశాలు చేయాలి అంటాడు. మరి రామకృష్ణపూర్ గ్రామంలో మరి ఎక్కడ ధూమ్ధామ్ అయింది, ఎక్కడ గోప్రవేశాలు అయినాయి, మరి ఎక్కడ లబ్ధిదారులను ఎంచుకున్నారు, ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం సార్. ఇవాళ మేము ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రామకృష్ణపూర్ విలేజ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది, అక్కడ 50 డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి, ఇక్కడికి అక్కడ 10 డబుల్ బెడ్రూమ్ నాకే 10 బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరూ నివాసం ఉంటా ఉన్నారు. ఏ ప్రాతిపదికన వాళ్ళు పోయి అక్కడ నివాసం కలెక్టర్ గారు ఆడపిస్తే మరి ఊళ్ళో ఒక గ్రామ సభ నుంచి గీతకి వస్తే ఏం చెప్పాలి సార్? ఎందుకు చెప్పలేదు సార్? మరి ఎందుకు దొంగ సాటుగా, ఎందుకు దొంగ సాటుగా ఇలా దొట్టి దారిన, ఎందుకు దొంగ సాటుగా దొట్టి దారిన ఇంటి పాలన చేతిలో మీరు రక్షిస్తా ఉన్నారు? ఎందుకు ఈ ప్రభుత్వం ఇవాళ దొంగ పనులు చేస్తా ఉన్నది, దొట్టి దారిన ఎందుకు పనులు చేస్తా ఉన్నారు? బాధాస్తుగా ఊళ్ళో టెంట్ వేసి లబ్ధిదారులను ఎందుకు పిలుస్తలేదు? ఇవాళ నిజంగా లబ్ధిదారులు అయితే ఊళ్ళో అందరూ హర్షిస్తారు. ఇవాళ నిజంగా నిరుపేద వాళ్ళు అంటా ఉన్నారు, మాకంటే పేదవాళ్ళు ఈ ఊళ్ళో ఉంటే మాకు అభ్యంతరం లేదు. ఇవాళ రామకృష్ణపూర్ విలేజ్ లో మొట్టమొదటిసారిగా గ్రామ సభ పెడితే అందరు కూడా రామ్ లక్ష్మణ్ అమ్మా రామ్ లక్ష్మణ్ రామ్ లక్ష్మణ్ అనే వ్యక్తికి ఊరు మొత్తం ఏకదాటిగా ఇది మా ఊళ్ళో అందరికంటే పేదవాడు, ఇవాళ మా ఊర్లో అందరికంటే పేదవాడు ఈయనే అని చెప్పేసి ఆయన పేరు వచ్చేసి ఏం పేరంటే నేను చెప్తాగండి, రామ్ రాములు రామకృష్ణపూర్ గ్రామంలో రామ్ రాములు అనేటువంటి వ్యక్తి, ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు గ్రామ సభలో ముక్త సొంతంగా ఏకదాటిగా ఈయన మా ఊర్లో అందరికంటే నిరుపేద సార్, ఈయనకు మీరు 10 బెడ్రూమ్ ఇస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం, మాకే 10 బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరూ నివాసం ఉంటా ఉన్నారు. ఏ ప్రాతిపదికన వాళ్ళు పోయి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇప్పటి వరకు మేము ఇంతకుముందు రామకృష్ణపూర్ గ్రామం పైన అక్కడ ఆరు రోజుల నుంచి నిరుపేద మహిళలు అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటా ఉన్నారు. మరి 6 రోజుల నుంచి ఇది ప్రభుత్వం నుంచి వస్తలేదా? ఎంఆర్ఓ గారు మరి మీకు ఈ విషయం తెలియలేదా? ఎందుకు మీరు గ్రామాన్ని విజిట్ చేయలేదు? ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఎక్కడెక్కడ ఉండేటువంటి చుట్టాల దగ్గరికి పెళ్లిళ్ళకి కోరిక సాధనవుతుంది. ఇలా మన నరేంద్ర మోడీ దేశంలోనే మొత్తం ప్రతి ఊరికి శ్మశాన వాటిక నటిస్తున్నాడు. ఇవాళ ప్రతి గ్రామంలో ఉండేటువంటి డంపింగ్ యార్డులు సెంట్రల్ గవర్నమెంట్ పైసలతో నడుస్తా ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డుల దగ్గర వచ్చి నువ్వు కత్తరేటి కత్తించిపోతా ఉన్నావు కదా, అదే గ్రామాలలో నాకు 10 బెడ్రూమ్ రాలేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి ప్రజల్ని ఎందుకు వచ్చి కలుస్తలేరు? ఎంఆర్ఓ గారు నేను ఎందుకు పోయి వాళ్ళ బాధ వినలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి మేము నిలదీస్తా ఉన్నాం సార్. మీరు రామకృష్ణపూర్ గ్రామానికి పోవాలి, పోయి అక్కడ మళ్ళొక్కసారి గ్రామ సభ నిర్వహించాలి, గ్రామ సభ నిర్వహించి అక్కడ లబ్ధిదారులను మళ్ళొక్కసారి మీరు చూడాలి. ఎందుకంటే మళ్ళా వాళ్ళు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అక్కడ అలాట్మెంట్ జరిగిందా సార్? ఆల్రెడీ అఫీషియల్గా ఇచ్చేస్తారా, లిస్ట్ వచ్చిందా? మరి ఎందుకు గ్రామ సభ పెట్టి పెద్ద దూరం దాకా ఎమ్మెల్యే సార్ వచ్చి దావతి చేయలేదా? కట్టి ఉన్నారు ఈ 50 డబుల్ బెడ్రూమ్ అని ఎవరు అధికారికంగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులకు ఇచ్చింది సార్? మీ కేసీఆర్ సారే చెప్తాడు, ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చెప్తాడు, ఏమని చెప్తాడు, మొత్తం నేను 10 బెడ్రూమ్ కట్టిస్తా, ఊరూరికి వస్తా 10 బెడ్రూమ్ అందరికి ఇస్తా, ట్రావెల్ చేయాలి, గొర్రె వయాలి, ఆడబిడ్డల్ని నిలుచుకోవాలి, చుట్టాలను నిలుచుకోవాలి,
ఎక్కడ గోప్రవేశాలు చేయాలి అంటాడు. మరి రామకృష్ణాపూర్ గ్రామంలో మరి ఎక్కడ ధూమ్ధామ్ అయింది, ఎక్కడ గోప్రవేశాలు అయినాయి, మరి ఎక్కడ లబ్ధిదారులను ఎంచుకున్నారు, ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇవాళ మేము ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రామకృష్ణాపూర్ విలేజ్ లో ఎంత ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉంది, అక్కడ 50 డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి, ఇక్కడికి అక్కడ 10 డబుల్ బెడ్రూమ్, 4 డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరు నివాసం ఉంటా ఉన్నారు. ఏ ప్రాతిపదికైనా వాళ్ళు పోయి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడి వరకు మేము ఇంతకుముందు రామకృష్ణాపూర్ గ్రామం పైన అక్కడ 6 రోజుల నుంచి నిరుపేద మహిళలు ఒక టెంట్ వేసుకొని కూర్చుంటా ఉన్నారు. మరి 6 రోజుల నుంచి ఇది ప్రభుత్వం నుంచి వస్తలేదా? ఎంఆర్ఓ గారు మరి మీకు ఈ విషయం తెలియలేదా? ఎందుకు మీరు గ్రామాన్ని విజిట్ చేయలేదు? ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఎక్కడెక్కడ ఉండేటువంటి చుట్టాల దగ్గరికి పెళ్లిళ్ళకి కోనిక సాధనైతుంది. ఇలా మన నరేంద్ర మోడీ దేశంలోనే మొత్తం ప్రతి ఊరికి